స్వార్థం. స్వార్థం మంచిదే అని ఐన్రాండ్ బోధించింది. పైగా ప్రతి మనిషికి స్వార్థం తప్పనిసరిగా ఉండాలని చిలక్క చెప్పినట్టు చెప్పింది. బట్ ఈ కోడి బుర్రలకి అర్థం కాక ఆమెని తిట్టి శాపనార్థాలు పెట్టారు. సో ఐన్రాండ్ చెప్పిన అసలు విషయం ఏంటంటే, స్వార్థం అంటే నీ అవసరాలకు సాటి మనిషిని ఒక వస్తువుగా వాడుకోకపోవడం అని చెప్పింది. కానీ మనకేమో సాటి మనిషిని వాడుకొని వదిలేసే అలవాటు ఉంది కాబట్టి ఇలాంటి మాటలు మనకి రుచించవు. కేవలం కపటనటులు మాత్రమే స్వార్థాన్ని వ్యతిరేకిస్తారు. సో ఇలాంటి వాళ్ళ వల్ల స్వార్థం అనే పదం ఏమాత్రం అనకూడని, వినకూడని, ఉండకూడని పదంగా తయారైంది. ఎందుకంటే మతాలన్నీ స్వార్థాన్ని తీవ్రంగా ఖండించాయి కాబట్టి. ఒక తల్లి తన కొడుకుతో చెబుతుంది, ఎప్పుడూ ఇతరులకు సహాయపడాలని గుర్తుంచుకో అంది. హెల్ప్ చేస్తే వాళ్ళేం చేస్తారు అన్నాడు కొడుకు. వాళ్ళు కూడా నీలానే ఇతరులకు సహాయపడతారు లేదా నీకు సహాయం చేస్తారు అంది తల్లి. సో అయితే దానికి బదులు ఎవరికి వారే సహాయపడితే ఈ గందరగోళం అంతా ఉండదు కదా అన్నాడు కొడుకు. ఆ మాటకి తల్లి ఏం చెప్పాలో తెలియక నోరు ముయ్యి ఎదవా అంది. సో పిల్లల నోరు ముయించడాలు పేరెంట్స్కి వెన్నతో పెట్టిన విద్య. కానీ అసలు విషయం ఏంటంటే, స్వార్థం సహజం, అది ప్రతి జీవిలో ఉంటుంది. పైగా స్వార్థం వల్ల కూడా మీ దగ్గర ఉన్నదాన్ని ఇతరులకు పంచాల్సిన క్షణం ఒకటి వస్తుంది. పొంగి పొర్లుతున్న ఆనంద స్థితిలో ఉన్నప్పుడే మీరు దాన్ని పక్కోళ్ళకు పంచగలరు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రతి మేఘం, ప్రతి సముద్రం, ప్రతి పువ్వు స్వార్థపూరితమైనవే. నీటితో నిండిన మేఘం, దాని దగ్గర చాలా నీరుంటుంది, సో కురవక తప్పదు. దాంతో భూమి నీటిని పీల్చుకొని వేర్లకు అందిస్తుంది. బట్ చెట్టు కూడా స్వార్థపూరితమైనదే. అది తన వేర్ల ద్వారా అన్ని వైపుల నుంచి నీటిని గుంజుకొని తన ఆకులు, పువ్వులు, పండ్లకు నీటిని చక్కగా అందిస్తుంది. కానీ ఫ్లవర్స్ ఇంకా స్వార్థపూరితమైనవి. ఎందుకంటే అవి పరిమళాన్ని తమ పర భేదం లేకుండా వెదజల్లుతూ ఉంటాయి. బట్ ఇక్కడ పువ్వులు పరిమళాన్ని వెదజల్లడం వాటి స్వభావం, అంతేలే కాని వాటి ఉద్దేశం మాత్రం కాదు. పువ్వులకున్న స్వార్థం పరిమళాన్ని వెదజల్లే స్వభావం కాబట్టి అది మనిషి నుండి ఏది ఆశించదు. అదే ఉద్దేశం అయితే తప్పక ఆశిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక్కసారి ఆ నీతిమలిన రాజకీయ నాయకుణ్ణి చూడండి. ఏదో ప్రజలకి సేవ చేస్తున్నట్టు పెద్ద బిల్డప్ కొడతాడు. బట్ వాడి సేవ ఉద్దేశపూరితమైనది, స్వభావపూరితమైనది మాత్రం కాదు. ఒక్కసారి ఓట్లేసి గెలిపించండి, నేను మీకు సేవ చేస్తా అంటాడు. అలా వాడి స్వార్థంలో ఒక కళంకం ఉంది, అందుకే వాడు రాజకీయ నాయకుడయ్యాడు. సో పాయింట్ ఏంటంటే, నిన్ను నువ్వు ప్రేమించుకో. తమని తాము ప్రేమించుకోవడం అనేది పక్వానికి వచ్చిన పండు లాంటిది, పరిమళాన్ని వెదజల్లే పువ్వు లాంటిది, నీటితో బరువెక్కిన మేఘం లాంటిది. ఆ రుచిని, పరిమళాన్ని, నీటిని ఇతరులకు ఇవ్వక తప్పదు. సో నిన్ను నువ్వు ప్రేమించుకోవడంలో మునిగిపోతే ఆటోమేటిక్గా పక్కోల నుండి ఏం ఆశించకుండా ప్రేమిస్తావు. బట్ మతాలేమో పక్కోన్ని ప్రేమించు అంటాయి. ఇంకొన్ని మతాలైతే నువ్వొక పాపివి అని బోధిస్తాయి. ఇది మూర్ఖత్వానికి పరాకాష్ఠ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరో ఒక మహానుభావుడు చెప్పాడు, ప్రతి వ్యక్తి చాలా సంతోషంగా, ఆనందంగా, నిశ్శబ్దంగా, పూర్తి స్వార్థంగా, పూర్తి సంతృప్తిగా ఉండాలనేదే నా కోరిక అన్నాడు. అలా ఉన్నప్పుడే తన దగ్గరున్నదాన్ని పంచడం ప్రారంభిస్తాడు. నీటితో నిండిన మేఘంలా అతని దగ్గర చాలా ఉంటుంది, కాబట్టి అతను కురవక తప్పదు. కురిసిన వర్షంతో భూమి దాహం తీరినట్టు మీరు పంచిన దానితో ఇతరుల దాహం తీరితే మంచిదే, అది పూర్తిగా వేరే విషయం. సో ఇలాంటి ఫిలాసఫీల గురించి మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే రంగనాయకమ్మ గారు టోటల్ ఫిలాసఫర్స్ మీద ఒక స్మాల్ సైజ్ బుక్ రాశారు. ఆ బుక్ ఇప్పుడు కుకు ఎఫ్ఎంలో అవైలబుల్గా ఉంది. సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వినడానికి ట్రై చేయండి. అలాగే కుకు ఎఫ్ఎం వీకెండ్ సేల్ ద్వారా 70% ఆఫర్తో మంత్లీ అండ్ ఇయర్లీ సబ్స్క్రిప్షన్ని అందిస్తుంది. సో జస్ట్ మీరు 29 రూపీస్కే మీరు ఈ మంత్లీ సబ్స్క్రిప్షన్ని పొందొచ్చు. అది కూడా ఈ మంత్ 29th నుంచి May 31st వరకు మాత్రమే. సో సేల్ 70 అనే కూపన్ కోడ్ ద్వారా మీరు ఈ ఆఫర్ని పొందుతూ మీ మనసుకు నచ్చింది వినండి.